సమస్యలపై అధ్యయనం చేసుకుంటూ వాటి పరిష్కారానికి భరోసా ఇస్తూ 400 రోజులు 4000 కిలోమీటర్ల యువగళం పాదయాత్రలో ప్రపంచరం సృష్టిస్తూ కావలి మండలం కొత్తపల్లికి 2000 కిలోమీటర్ల మైలురాయిని దాటి 2000 కిలోమీటర్ల పైలైన్ ఆవిష్కరణకు వస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం మీ కుర్రం సునీల్ నెల్లూరు పార్లమెంట్ టీడీపీ యువత అధ్యక్షులు కొన్నంగంటి రవీంద్రనాథ్ కొత్తపల్లి యువత నాయకులు సెల్ఫీ విత్ లోకేష్ సెల్ఫీ ఛాలెంజ్ వివిధ వర్గాల ముఖాముఖిలతో లోతైన అధ్యయనం వారు చెప్పిన సమస్యలు అవసరాలు స్వయంగా నమోదు చేసుకోవడం వారికి భరోసాగా నిలుస్తానని హామీలివ్వడం అధికార పార్టీ నేతల నుంచి బాధితులైన వారిని హక్కును చేర్చుకుంటూ మన రోజులు వస్తున్నాయి వడ్డీతో సహా ఇచ్చేద్దామంటూ 4 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనా వైఫల్యాలను ఎండగడుతూ స్థానిక ఎమ్మెల్యేలు మంత్రులు వైసీపీ నేతలు దోపిడీ అరాచకాలు దౌర్జన్యాలు చేస్తున్నారని ఎక్కడికక్కడే తన పదునైన మాటలతో ఉక్కిరి బిక్కిరి చేస్తూ సాగుతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర కావలి నియోజకవర్గంలో మరో మైలురాయిని అందుకుంటుంది. కావలి మండలం కొత్తపల్లి వద్దకు లోకేష్ పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తవుతుంది. 400 రోజులు 4000 కిలోమీటర్ల లక్ష్యంతో ప్రారంభమైన యువగళం 153 రోజుల్లోనే 2000 కిలోమీటర్ల పాదయాత్ర సగానికి చేరుకోవడంపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కొత్తపల్లిలో 2000 కిలోమీటర్ల పైలాన్ను లోకేష్ ఆవిష్కరణ చేయనున్నారు. ఇందుకోసం చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో యువగళం పాదయాత్ర జరిగిన తీరును పరిశీలిస్తే నారా లోకేష్ తన 126వ రోజు యువగళం పాదయాత్రతో ఆత్మకూరు నియోజకవర్గం మరిపాడు మండలం చుంచులూరు వద్ద 1600 మైలురాయిని అందుకున్నారు. 132వ రోజుగా వెంకటగిరి నియోజకవర్గం దక్కలిలో 1700 మైలురాయిని 138వ రోజు గూడూరు నియోజకవర్గం చిట్టుమూరు మండలం అరవపాలెం వద్ద 1800 మైలురాయిని చేరుకున్నారు. 147వ రోజు కోవూరు నియోజకవర్గం సాలుచింతలలో 1900 మైలురాయిని దాటి తన 153వ రోజు పాదయాత్రలో 2000 కిలోమీటర్ల దూరం పాదయాత్రను పూర్తి చేశారు. మొదలైన యువగళం చిత్తూరు అనంతపురం కర్నూలు కడప జిల్లాలని దిగ్విజయంగా ముగించుకొని నెల్లూరు జిల్లాలోని కావలి నియోజకవర్గంలోని కొత్తపల్లి మా గ్రామంలో 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకోవడం మాకు ఎంత ఆనందంగా ఉంది. చరిత్రలో నిలిచిపోయే విధంగా మా కొత్తపల్లి గ్రామ పంచాయతీలో 2000 కిలోమీటర్లకి సంబంధించిన మైలురాయిని మే నారా లోకేష్ గారు ఆవిష్కరించబోవడం మాకెంత సంతోషాన్ని కలిగిస్తుంది. ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నాము. మొత్తం నారా లోకేష్ గారు చేస్తున్న 4000 కిలోమీటర్లు 400 రోజుల యువగళం యాత్రలో 2000 కిలోమీటర్లు అంటే సగం యాత్ర మా ఊర్లో మా ఊరికి వచ్చేసరికి పూర్తవడం పైలాన్ మా ఊర్లో ఆవిష్కరించడం గతం నుండి తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్న కొత్తపల్లికి ఇది పార్టీ ఇస్తున్న కానుకగా మేము భావిస్తున్నాము. మరొక్కసారి మాకు భవిష్యత్తులో పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే విధంగా ఇది మాకు ఉత్సాహాన్ని ఇస్తుందని అనుకుంటున్నాము. యువగళం మనగళం ప్రజాగళం అనే నినాదంతో మా భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ కావలి నియోజకవర్గంలోని మా కొత్తపల్లి గ్రామంలో 2000 మైలురాయి పైలాన్ ఓపెన్కి వస్తున్న సందర్భంగా మాకు ఈ కొత్తపల్లి గ్రామంలో ప్రజలకు చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉంది. మా ఏర్పాట్లు కూడా ఘనంగా చేయాలని మాకు ఒక సంకల్పం. మాకు మా భవిష్యత్తు నాయకుడు మా లోకేష్ ఈ ఏరియాకి రావడం మాకు చాలా ఆనందంగా ఉన్నది. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రజలకు సైకో పాలన నుంచి విముక్తి కలిగించాలని ప్రజా సమస్యలు తెలుసుకుంటూ యువతకు అండగా ఉంటానని భరోసా ఇస్తూ యువగళం పాదయాత్రతో కావలి నియోజకవర్గానికి వస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం. పాదయాత్రలో మీరు పాల్గొని లోకేష్ గారి గళంలో మీ గళం కలిపి ప్రజా సమస్యలపై పోరాడుదాం. ఇట్లు బీతా రవిచంద్ర టీడీపీ జాతీయ కార్యదర్శి మాలిపాటి సుబ్బారాయుడు కావలి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్.